బ్లాక్ బీడ్ అండి ఇది. సో ఇది కూడా క్లియర్గా చూపించమని అడిగారు, సో అందుకనే చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద బ్లాక్ బీడ్. అక్కడ క్లియర్గా మీకు కనపడలేదు. సో లాకెట్ అయితే ఇది, ఈ పైన వచ్చి సీజెడ్ బీడ్స్ అనమాట. కొంచెం డైమండ్ రెప్లికా లాగానే ఉంటాయి, అంటే బ్లాక్ డైమండ్స్ రెప్లికాగానే ఉంటుంది. సో నేను డిజైన్ చేసిన లెంత్ నిన్న లైవ్లో ఆల్రెడీ చెప్పిన, సమ్ 16 ఇంచెస్ 17 ఇంచెస్ వరకు డిజైన్ చేశాను. చూసారు కదా ఎంత బాగుందో బ్లాక్ బీడ్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్. అండ్ సింపుల్ అండ్ క్యూట్గా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సింపుల్ అండ్ క్యూట్గా కూడా ఉంటుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి, మళ్ళీ రీస్టాక్ అవ్వాలన్నా టైం పడుతుంది రీస్టాక్కి. అండ్ రీస్టాక్ చేయించాలన్నా కానీ ఇవి ఉంటాయనేది నాకు గ్యారంటీ లేదు. ఇవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ యాక్చువల్లీ, ఏదో వెలికితీత కార్యక్రమంలో 2 లాకెట్లు కనిపించినాయి అనమాట. నేను వాటిని అరే చాలా ట్రెండ్గా వెళ్ళింది, చాలా అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇది డిజైన్ చేశాను అంతే. సో ఇది వచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్, పింక్ లాకెట్ అండ్ సీజెడ్ వచ్చేసింది. నన్ను ఫోటోస్ పెట్టమని అడిగారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బట్ నాకు మార్నింగ్ నుండి దీని ఫోటో తీసి పెట్టాలి అంటే కొంచెం కుదరలేదు, అందుకని ఫోటో కూడా పెట్టలేదు నేను. సో చూసుకోండి. సో డిజైన్ వచ్చేసి ఇది, అండ్ లాకెట్ కూడా నేను మీకు చూపించేస్తాను ఇంకొకసారి, ఒక నిమిషము. అండ్ ఇదే ప్యాటర్న్కి ఇంకొక విధంగా డిజైన్ కావాలన్నా కూడా చెయ్యొచ్చు. సో ఈ 2 లాకెట్స్ అవైలబుల్ అండి. ఇది వచ్చేసి ఫుల్ పింక్ అనమాట, ఇది ఒకటి గ్రీన్ స్టోన్ మధ్యలో ఉంది. సో ఏదైనా ఒక సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, ఓన్లీ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్ అండి. కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి. మీకు ఓన్లీ లాకెటే 249 ఉంటుంది. నేను ఇక్కడ విత్ బ్లాక్ బీడ్ అంటే మార్కెట్ ప్రైజ్, నేను విత్ బ్లాక్ బీడ్ 249 ప్లస్ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. సీ నా 40 మినిట్స్ టైం అనమాట మేకింగ్కి. సో 40 మినిట్స్ టైంని యూజ్ చేసుకొని మేక్ చేసినాను ఇది. ఓకే, సో లాకెట్ కూడా మీరు ఫ్యూచర్లో ఇంకేమైనా చౌకర్లు తయారు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఫ్యూచర్లో మీరు చౌకర్ కూడా తయారు చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఫుల్ బ్యూటిఫుల్ లాకెట్ అనమాట ఇది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లాకెట్. ఓన్లీ ఫర్ 249 ప్లస్ షిప్పింగ్, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, సో ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి, మీకు అలా కావాలన్నా ఇది కూడా చేస్తాము. ఈ 3 లాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీకు కావాలంటే ఈ 3 లాకెట్స్లో కూడా మేక్ చేసిస్తామన్నమాట. ఈ 3 లాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే ఈ 3 లాకెట్స్లో కూడా మేక్ చేసిస్తాం. సో డిపెండ్స్ అపాన్ యూ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాకెట్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నాక దీని సెకండరీ థింక్లో ఇక్కడికి వస్తారు. సో అప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. హాయ్ హాయ్ అందరికీ, హాయ్ అండి. ఈరోజైతే ఫుల్లీ టైర్డ్ అయిపోయాను, బికాజ్ డైలీ ఒక 1/2 నర్ పవర్ నర్ తీసుకుంటాను, బట్ ఈరోజు పవర్ నర్ కూడా తీసుకోలేదు. ఈరోజు మార్కెట్ ఉంటుందండి మా ఏరియాలో, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేసరికి సరిపోయింది. సో నిన్న నేను చూపించిన దాంట్లో ఇది ఇంకొక పీస్ అన్నమాట, అందరూ అడిగిన పీస్, బుక్ చేసుకుంటానన్నారు కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, బట్ ఐ కుడింట్, అది వీడియో పెడదాం అనుకున్నాను. చెప్తున్నాను కదా వర్క్ 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 కొరియర్స్ అలాగే ఉండే. సో దిస్ ఈజ్ మల్టీ కలర్ ప్యాటర్న్ అనమాట. నేను దీంట్లో బ్యాక్ సైడ్ సరోస్కి ఎందుకు ఇచ్చాను అనేది కూడా నేను లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ చేయమంటే చేస్తా. అండ్ దీని లెంత్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ వరకు ఉంటుంది, చూసారు కదా ఇలా వస్తుంది. ఈవెన్ మన దగ్గర ఏదైనా లాకెట్ ఉన్నట్టయితే వీ కెన్ హ్యాపీలీ చేంజ్ విత్ ది లాకెట్ అనమాట. మన దగ్గర ఏదైనా లాకెట్ ఉందా ఇప్పుడు పక్కనే కొంచెం బిగ్ సైజ్ లాకెట్ ఉంటే బాగుంది. నాకైతే ఈ లాకెట్ దొరికిందండి. సో చూసారు కదా ఎంత హెవీగా కనిపిస్తుందో, ఒక బిగ్ సైజ్ లాకెట్ వేసుకున్నాను నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి. సో ఇంత హెవీగా కనిపిస్తుంది అనమాట సెట్. ఇంత హెవీగా ఉన్న సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మొత్తం కూడా రియల్ బీడ్స్ కేటగిరీలో చేశానమాట, ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ కేటగిరీలో ఉంటుంది, చాలా బాగుంటుంది బీడ్స్. అండ్ మల్టీ ప్యాటర్న్ డిజైన్ చేసినాను, ఎందుకంటే మల్టీ అయితే మనం దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా ఈ శారీకి ఇదే వేసుకోవాలి అలా లేకుండా, నవేడీస్ ప్లెయిన్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ శారీస్ మీదకి ఫుల్లీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట, అందుకని చేసినాను. ఇక్కడ సరోస్కి పోల్స్ ఎందుకు వేసినా అంటే ఇవి బీడ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి, సో దీని ప్రైస్ ఇక్కడ ఎఫెక్ట్ కాకుండా. సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఇది ఎందుకు అన్నట్టుగా కనిపించిన దానికోసం, ఎందుకంటే హంగులు ఆర్బాటాలని చెప్పేసి నేను అది పెట్టకుండా గోల్డ్ కప్స్తో పాటు